రాష్ట్రంలో ప్రజాపరిపాలన వచ్చింది. ఆ ప్రజాపరిపాలన భాగంగా చంద్రుడు నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది. చంద్రుడి నియోజకంలో చంద్రుడి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్రుడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదాన్ని కూడా నాకు సహా సహకారాలు ఇవ్వాలని స్వామిని కూడా కోరుకోవడం జరిగింది. 5 ఏళ్ళ మీ కోరిక ఫలించింది ఎలా ఉంది? 5 ఏళ్ళ తర్వాత వచ్చారు అంటే 5 ఏళ్ళ తర్వాత స్వామివారు మొక్కొని వచ్చా, ఆ మొక్కుబడి తీర్చుకున్నా, కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా పొన్ను దండాలు పెట్టి తీసుకొచ్చింది. ఎనలేని తృప్తి అనుభూతి, స్వామివారు కటాక్షాలతో కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. సీఎం సొంత నియోజకవర్గం కోరుకున్నాను. అభివృద్ధి అనేది నేను కొన్ని నాకు ఎమ్మెల్యేగా పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే నేను 4 సంవత్సరాలు అభివృద్ధి చేయాలని కొత్త నిశ్చయిత ఉన్నాను. దానికి స్వామివారి కృప ఉంటేనే జరుగుతుంది, కాబట్టి ఆ కృప కావాలని కూడా కోరుకుంటాను. రాష్ట్రంలో ప్రజాపరిపాలన వచ్చింది. ఆ ప్రజాపరిపాలన భాగంగా చంద్రుడి నియోజక అభ్యర్థి కూడా నేను 30 సంవత్సరాల తర్వాత గెలవటం జరిగింది. చంద్రుడి నియోజకంలో చంద్రుడి నియోజకవర్గాన్ని జిల్లాలో రాష్ట్రంలో ఆదర్శంగా తీసుకుపోయి అందరికీ బాగుండాలని ఆ కలియుగ వెంకటేశ్వర స్వామి కోరుకోవడం జరిగింది. చంద్రుడి నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో తీసుకునేదాన్ని కూడా నాకు సహా సహకారాలు ఇవ్వాలని స్వామివారిని కూడా కోరుకోవడం జరిగింది. 5 ఏళ్ళ మీ కోరిక ఫలించింది ఎలా ఉంది? 5 ఏళ్ళ తర్వాత వచ్చారు అంటే 5 ఏళ్ళ తర్వాత స్వామివారు మొక్కొని వచ్చా, ఆ మొక్కుబడి తీర్చుకున్నా, కానీ నడవాలనుకున్నా అక్కడ కుదరలా పొన్ను దండాలు పెట్టి తీసుకొచ్చింది. ఎనలేని తృప్తి అనుభూతి, స్వామివారు కటాక్షాలతో కృప కటాక్షాలతో చంద్ర నియోజకవర్గం అభివృద్ధి బాటలో పోతూ రాష్ట్రం కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారి నాయకత్వంలో బాగుండాలని కూడా మనసారా కోరుకుంటున్నాను. సీఎం సొంత నియోజకవర్గం కోరుకున్నాను. అభివృద్ధి అనేది నేను కొన్ని నాకు ఎమ్మెల్యేగా పదవీ కాలం 5 సంవత్సరాలు అయితే నేను 4 సంవత్సరాలు అభివృద్ధి చేయాలని కొత్త నిశ్చయిత ఉన్నాను. దానికి స్వామివారి కృప ఉంటేనే జరుగుతుంది, కాబట్టి ఆ కృప కావాలని కూడా కోరుకుంటున్నాను.